హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈపీఎఫ్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అనే స్కీమ్ ఏ ఆఫీసుల్లో ఉంటుంది అండ్ ఆ స్కీమ్ ఉన్న చోట ఎటువంటి వర్క్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అండ్ బెనిఫిట్స్ ఏంటి ఎంప్లాయీస్కి అనేది మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఈ ఈపీఎఫ్ స్కీమ్లో ఎలా కంపిటీషన్స్ చేస్తారు అండ్ ఆ అమౌంట్ ఎలా డిపాజిట్ చేస్తారు అనేది అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోలో ఉన్న కంటెంట్ అనేది ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే చాలామంది జాబ్స్కి వెళ్ళేటప్పుడు ఎంప్లాయర్స్ ఈ పాయింట్ అనేది ఎక్కువ అడుగుతారు. సో అందుకని వీడియో మాత్రం చివరి వరకు చూడండి. అండ్ అవసరమయ్యి ఈ ఫీల్డ్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకైనా లేకపోతే జాబ్ చేస్తున్న వాళ్ళకైనా సరే ఈ వీడియో రీచ్ అయ్యేట్టుగా మీరు షేర్ మాత్రం చేయడం మర్చిపోమాకండి. నెక్స్ట్ మన టాపిక్లోకి వచ్చే ముందుగా మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయి. సో ఈపీఎఫ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఈపీఎఫ్ని బాగా ఎన్కరేజ్ చేస్తోందండి. సో ఈపీఎఫ్లో ఎవరెవరికి అంటే ఏ ఆర్గనైజేషన్స్కి అసలు ఈపీఎఫ్ అప్లై అవుతుంది అన్నప్పుడు ఏ ఆర్గనైజేషన్ అయినా, ఇక్కడ నేను ఎంప్లాయర్ అన్నాను, 20 అంతకన్నా ఎక్కువ మంది 20 అండ్ అబోవ్ ఎంప్లాయీస్ ఏ ఆర్గనైజేషన్లో అయితే ఉంటారో ఆ ఆర్గనైజేషన్ కంపల్సరీగా ఈపీఎఫ్ స్కీమ్ అనేది వాళ్ళ ఎంప్లాయీస్కి ప్రొవైడ్ చేయాలి. కంపల్సరీ అండి, 20 మంది కన్నా ఎక్కువ ఉంటే. ఒకవేళ ఏ ఎంప్లాయర్కైనా సరే 20 మంది లేకుండా, సపోజ్ మేము మాకు ఒక ఆఫీస్లో 5 ఉన్నారు లేకపోతే 2 ఉన్నారు అంటారు చూడండి, అంటే 20 మంది లేకపోయినా ఆ ఎంప్లాయర్ వాలంటరీ బేసిస్తో అప్లికబిలిటీ అనేది తీసుకోవచ్చు. అంటే వాలంటరీగా అయినా సరే ఆ స్కీమ్ ఎంప్లాయీస్కి ప్రొవైడ్ చేయొచ్చు, బట్ మ్యూచువల్ కన్సెంట్ అండి. అంటే ఎంప్లాయీ కూడా ఆ స్కీమ్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్గా ఉండాలి, ఎంప్లాయర్ కూడా అక్కడ ఆ స్కీమ్ ప్రొవైడ్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉండాలి. సో ఈ రెండు ఉన్న చోట వాలంటరీగా కూడా ఎంప్లాయర్ ఈపీఎఫ్ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఈ స్కీమ్లో ఎవరైతే అప్లై అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు యూనిఫైడ్ పోర్టల్ ఈఎంపి అంటే ఎంప్లాయర్ .epfindia.gov.in అనే పోర్టల్ ద్వారా వాళ్ళు వర్క్ చేస్తారు. అండ్ శ్రమ సువిధ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ కొంతమంది అయితే mca.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. అది ఎంసీఏ వెబ్సైట్ మాత్రం రీసెంట్గా అప్డేట్ అయింది. సో కొంతమంది ఎంసీఏ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. పూర్తిగా ఆన్లైన్ ప్రాసెస్ఏనండి, ఎక్కడ కూడా మీకు ఆఫ్లైన్లో అంటే ఆఫీస్కి వెళ్ళి పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్స్ చేయాల్సిన అవసరం ఏముండదు. అందరూ కూడా ఆన్లైన్లోనే చేసుకోవాలి. సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి, ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. మరి ఎంప్లాయర్ అప్లికబిలిటీ రిజిస్ట్రేషన్ తెలుసుకున్నాం కదా. సో ఏ ఎంప్లాయీస్కి ఈ ఈపీఎఫ్ స్కీమ్ అనేది అప్లై అవుతుంది? సో మన ఆఫీస్లో వర్క్ చేసే ప్రతి ఎంప్లాయీకి కూడా ఈపీఎఫ్ స్కీమ్ అప్లై అవుతుందా అవదా? అంటే అప్లై అయిపోతుందండి. ఎంప్లాయీస్ ఎవరికైనా 15,000 రూపాయల కన్నా తక్కువ జీతం, 15,000 అనేది బేసిక్ ప్లస్ డిఏ అండి. సార్ సపోజ్ మా ఆఫీస్లో బేసిక్ డిఏలు ఉండవు, కన్సాలిడేటెడ్గా ఉంటాయి అన్నారు అనుకోండి, అప్పుడు కన్సాలిడేటెడ్గా ఒక 30,000 అన్నారు, అది బేసిక్ 30,000 అవుతుందండి అప్పుడు. సో కన్సాలిడేటెడ్ శాలరీ ఎవరికైనా ఉంటే మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏదైతే శాలరీ ఫిక్స్ అయిందో కన్సాలిడేటెడ్గా దాన్నే బేసిక్ అనుకోండి. సో బేసిక్ ప్లస్ డిఏ 15,000 రూపాయల కన్నా తక్కువ ఉంటే కనుక ఆ ఎంప్లాయీకి ఈ ఈపీఎఫ్ స్కీమ్ అనేది మ్యాండేటరీ అండి. ఒకవేళ 15,000 రూపాయల కన్నా ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్కి అయితే కనుక బేసిక్ ప్లస్ డిఏ ఆప్షనల్ అనమాట,
వాళ్ళ ఇంట్రెస్ట్ పీఎఫ్ స్కీమ్ లో జాయిన్ అవ్వచ్చు, లే జాయిన్ అంటే జాయిన్ అయినా అవ్వకపోయినా అది వాళ్ళ ఇంట్రెస్ట్. సో చాలా మంది అయితే ఈపీఎఫ్ స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇది ఈ 15,000 రూపాయలు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఏ ఎంప్లాయీ అయినా సరే తను ఆఫీస్లో జాయిన్ అయిన మొదటి రోజు నుంచి కూడా ఈపీఎఫ్ స్కీమ్లో తను మెంబర్ కింద జాయిన్ అవ్వాలి, అంటే జాయిన్ అవ్వచ్చు. చాలా చోట్ల సార్ మేము మా ఆఫీస్లో 3 సంవత్సరాలు అయిన తర్వాత మాకు పిఎఫ్ ఇస్తారు, 5 సంవత్సరాలు అయిన తర్వాత పిఎఫ్ ఇస్తారు అని అంటారు. అవి అనేది ఎవరి అది అయితే మనం దాన్ని డిస్కస్ చేయకూడదు, నేను ఇక్కడ నేను చెప్పట్లేదు దాని గురించి. బట్ ఎగ్జాక్ట్ కరెక్ట్ రూల్ అయితే మాత్రం ఈపీఎఫ్ స్కీమ్ అనేది ఎంప్లాయీ జాయిన్ అయిన మొదటి రోజు నుంచి కూడా అతనికి ఈపీఎఫ్ స్కీమ్లో మెంబర్గా అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఈ ఎంప్లాయర్ ఎంప్లాయీ, నెక్స్ట్ ఈ స్కీమ్లో ఎంప్లాయర్ ఎంప్లాయీ రెద్దరు కూడా స్కీమ్కి ఎలిజిబిలిటీ అంటే అప్లికబిలిటీస్ అయినప్పుడు సో ఈపీఎఫ్ స్కీమ్ అనేది ఎంప్లాయీస్కి ప్రొవైడ్ చేస్తారు. ఎంప్లాయీస్కి ప్రొవైడ్ చేసిన ఈపీఎఫ్ స్కీమ్లో ఎంప్లాయీ మెంబర్ అయితే కనుక ఆటోమేటిక్గా ఆ ఎంప్లాయీ ఈపీఎస్ ప్లస్ ఈడిఎల్ఐ అనే 2 స్కీమ్స్లో కూడా మెంబర్ అయిపోతారు. ఈపీఎస్ అంటే పెన్షన్ స్కీమ్ అండి, ఈడిఎల్ఐ అంటే ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఈపీఎఫ్లో మెంబర్ అయిన వ్యక్తికి ఆటోమేటిక్గా ఈ 2 స్కీమ్స్ కూడా మెంబర్ అయిపోతారు, ఈపీఎఫ్ ఈపీఎస్ అండ్ ఈడిఎల్ఐ. సో ఇక్కడ ఏ ఎంప్లాయీ ఇక్కడ స్కీమ్లో మెంబర్ అవుతారో ఆ ఎంప్లాయీ తన శాలరీలోంచి 12% కంట్రిబ్యూషన్ కింద ఈపీఎఫ్ స్కీమ్లో డిపాజిట్ చేస్తారు. అండ్ మరి ఎంప్లాయర్ ఎడిషనల్గా ఈపీఎఫ్ స్కీమ్లో 3.67, ఈపీఎస్లో 8.33, ఈ 2 కలిపితే 12% అండి. సో ఇక్కడ చాలామంది వాళ్ళ పాస్బుక్ తీసుకుని సార్ మా ఎంప్లాయర్ నాకు 12% ఇవ్వలేదండి, చాలా తక్కువ ఇస్తున్నారు, మనం ఎంత డిపాజిట్ చేస్తే అంతా వాళ్ళు ఇస్తారు కదా అని అడుగుతూ ఉంటారు. ఎగ్జాక్ట్గా చూసుకోండి 12% అనేది ఎంప్లాయర్ డిపాజిట్ చేస్తారు, కానీ కొంత అంటే 3.67 ఈపీఎఫ్ స్కీమ్లో ఉంటుందండి, రిమైనింగ్ 8.33 అనేది పెన్షన్ స్కీమ్లో ఉంటుంది. సో ఇక్కడ ఈపీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్, ఈపీఎస్ పెన్షన్ స్కీమ్ 2 కలిపి 12% ఎంప్లాయర్ మన పేరు మీద డిపాజిట్ చేసేది. అంతేకాకుండా ఎంప్లాయర్ అడిషనల్గా అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ 0.5% కూడా క్యాలిక్యులేట్ చేసి కడతారండి. అండ్ మనకి ఎవరైతే ఈపీఎఫ్లో మెంబర్గా ఉంటారో ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్కి నామినీకి, ఫ్యామిలీ మెంబర్ నామినీ అండి, నామినీకి ఒక ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఈడిఎల్ఐ అంటే. సో దానికి సంబంధించి ప్రీమియం అమౌంట్ కూడా ఈడిఎల్ఐ 0.5% ఎవరు కడతారు, ఎంప్లాయరే కడతారు. సో ఎంప్లాయీ తరఫు నుంచి ఓన్లీ 12% స్కీమ్లో డిపాజిట్ అయితే ఎంప్లాయర్ తరఫు నుంచి 13% టోటల్గా అతనికి ఖర్చు అండి ఎంప్లాయర్కి. ఈపీఎఫ్ 12%, ఈపీఎఫ్ 3.67, ఈపీఎస్ 8.33 అండ్ ఈపీఎఫ్ అడ్మిన్ ఛార్జెస్ 0.5 అండ్ ఈడిఎల్ఐ 0.5. సో ఇక్కడ మనం నేర్చుకుంటుందంతా కూడా వర్క్కి సంబంధించి ఈపీఎఫ్ ఎలా ఉంటుంది అనేది. సో నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఎంప్లాయ్మెంట్లోకి వెళ్తున్న వాళ్ళకి కంపల్సరీగా ఈ వీడియో చూస్తే వాళ్ళకి కొంతవరకు అయినా సరే నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది ఈపీఎఫ్కి సంబంధించి. సో వీడియోని షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే అందరికీ కూడా నాలెడ్జ్ అనేది చాలా అవసరం ఈ టైంలో. ఎంప్లాయ్మెంట్ తీసుకోవడానికైనా ఎంప్లాయ్మెంట్లో ఉన్నవాళ్ళు గ్రో అవ్వడానికైనా సరే స్కిల్ అంటే నాలెడ్జ్, వర్కింగ్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. అందుని షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఈపీఎఫ్ క్యాపిటల్ లిమిట్ అన్నప్పుడు ఏ 12% అనుకున్నాం కదండి ఇందాక కంట్రిబ్యూషన్, ఆ 12% అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి, 15,000 రూపాయలు. సో 15,000 రూపాయలు అన్నప్పుడు బేసిక్ ప్లస్ డిఏ 15,000 రూపాయలు దాటినా లేకపోతే ఓన్లీ కన్సాలిడేటెడ్గా తీసుకున్న శాలరీ 15,000 రూపాయలు దాటినా ఆ ఎంప్లాయీస్కి మీరు క్యాలిక్యులేట్ చేయాల్సింది 15,000 మీద చేయాలి.
ఒకవేళ ఎంప్లాయీ శాలరీ అంటే బేసిక్ ప్లస్ డిఏ 15,000 కన్నా తక్కువ ఉందనుకోండి, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 తీసుకోండి, అప్పుడు మీకు ఇక్కడ క్యాపిటల్ లిమిట్ అనేది 10,000 అవుతుంది. అంతేగాని 15,000 మీద కట్టరండి. సో ఎంప్లాయీ శాలరీ 15,000 కన్నా ఎక్కువ ఉంటే కనుక మీరు క్యాలిక్యులేట్ చేయాల్సింది 15,000 మీద చేయాలి. తక్కువ ఉన్నప్పుడు ఎంత తక్కువ ఉంటే ఆ అమౌంట్ మీదే మీరు పిఎఫ్ అనేది 12% క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ క్యాపిటల్ లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు 2014లో సెప్టెంబర్ నుంచి ఈ 15,000 అనేది వచ్చిందండి, అందుకు ముందైతే 6,500. ఈ క్యాపిటల్ లిమిట్ పెంచడం వల్ల ఎంప్లాయర్ షేర్ 12% అయింది కదండి. ఇంతకుముందు 6,500 మీద 780 రూపీస్ ఎంప్లాయర్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఈ క్యాపిటల్ లిమిట్ పెరిగిన తర్వాత 15,000 మీద 12% అంటే 1,800 రూపీస్ ఎంప్లాయర్ షేర్ మనకి స్కీమ్ లో పడుతోంది. అంటే ఎంప్లాయర్ నుంచి ఎడిషనల్ గా 1,000 రూపీస్ వరకు కూడా మనకి బెనిఫిట్ వచ్చినట్టే లెక్క. సో ఈపీఎఫ్ క్యాపిటల్ లిమిట్ అనేది మర్చిపోకండి. నెక్స్ట్, ఈ క్యాపిటల్ లిమిట్ మీద ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, శాలరీ 40,000 రూపాయలు నేను ఇక్కడ కన్సాలిడేటెడ్ గా ఇచ్చాను. సో ఇందులో క్యాపిటల్ లిమిట్ 40,000 అంటే సారీ పిఎఫ్ శాలరీ 40,000 అనగానే ఇక్కడ శాలరీ 40,000 అన్నాను. సో పిఎఫ్ శాలరీ ఎంత అవుతుంది? 15,000 అండి, నథింగ్ బట్ క్యాపిటల్ లిమిట్ అనమాట. ఈ 15,000 రూపాయలు ఫస్ట్ నేను ఎంప్లాయీ షేర్ 12% తీసుకుంటే 15,000 × 12/100 అంటే ఎంత అయింది? 1,800 అండి. మరి ఎంప్లాయర్ షేర్ 12%, ఎంప్లాయర్ షేర్ 12% లో పెన్షన్ స్కీమ్ కి 8.33 వెళ్తుంది. సో 15,000 × 8.33/100 అనగానే 1249.50 వస్తుంది. సో ఇక్కడ కూడా రౌండ్ ఆఫ్ కరెక్ట్ గా 0.50 వస్తే కనుక లోయర్ రౌండ్ ఆఫ్ చేయాలి. 0.50 కన్నా తక్కువ వస్తే, సపోజ్ 30 పైస వచ్చింది అనుకోండి, 1249.30 వస్తే 1249 చేస్తాం లోయర్ రౌండ్ ఆఫ్. కాబట్టి కరెక్ట్ గా 50 పైస వస్తే కనుక అది కూడా రౌండ్ ఆఫ్ లోయర్ రౌండ్ ఆఫ్ కి వెళ్తుంది, అంటే 1249. ఇక్కడ ఈపీఎస్ 8.33 అన్నప్పుడు 1249, అండ్ ఈపీఎఫ్ 3.67 అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఈపీఎఫ్ 12% మైనస్ ఈపీఎస్ 8.33 అన్నాను కానీ డైరెక్ట్ గా 3.67 కంప్యూటేషన్ చేయలేదు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ 1800 12% మైనస్ 1249 ఈపీఎస్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ రెండు తీసేస్తే వచ్చే 551 అనేది మనకి ఈపీఎఫ్ 3.67 లోకి వెళ్తుందండి. అలా కాకుండా మీరు సెపరేట్ సెపరేట్ గా చేశారనుకోండి, ఇక్కడ 1249.50 ని రౌండ్ ఆఫ్ చేసుకోవడం అంటే 1250 చేసేస్తున్నారు, కొంతమంది ఇక్కడ 551 చేస్తున్నారు, అంటే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ కొంత అమౌంట్ ఎక్కువ వస్తుందండి పైసల్లో. అది మాత్రం మిస్టేక్ చేయొద్దు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, కంపిటీషన్ చేసినప్పుడు ఈపీఎస్ 8.33 అన్నప్పుడు 1249 తీసుకోండి. అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ఈపీఎఫ్ 12% మైనస్ ఈపీఎస్ 8.33 అంటే 1800 మైనస్ 1249 =551. సో ఇప్పుడు ఎంప్లాయర్ షేర్ వచ్చేటప్పటికి 1249 + 551 ఈ రెండు కూడా స్కీమ్ లో డిపాజిట్ అవుతాయి. ఎడిషనల్ గా ఇందాక చెప్పాను ఈపీఎఫ్ అడ్మిన్ ఛార్జెస్ అండ్ ఈడిఎల్ఐ రెండు కూడా ఎంప్లాయరే పే చేస్తారు. ఇది కాకుండా ఆ పర్సంటేజ్ కూడా పే చేస్తారు, అండ్ ఎంప్లాయీ తన శాలరీలోంచి 12% క్యాలిక్యులేట్ చేసుకుంటారు. నెక్స్ట్, ఈ ఇక్కడ క్యాపిటల్ లిమిట్ 10,000 అయితే కనుక పిఎఫ్ శాలరీ 10,000 రూపీస్ అయితే ఎంప్లాయీ షేర్ 12%. సో 10,000 మీద 12% అంటే 1200 అండి. మరి ఎంప్లాయర్ షేర్ వచ్చేటప్పటికి 8.33/100 అన్నప్పుడు ఇక్కడ 833 రూపీస్ వచ్చింది, ఇంకా పైసలతో సంబంధం లేదు. అయినా సరే బ్యాలెన్స్ ఆఫ్ ఈపీఎఫ్ 12% మైనస్ ఈపీఎస్ 8.33 అని మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం మాత్రం 367 అనేది డైరెక్ట్ గా చేయకూడదు. ఈపీఎఫ్ 12% మైనస్ ఈపీఎస్ 8.33 అనే చేయండి, ఎందుకంటే నెక్స్ట్ రిటర్న్స్ వేసినప్పుడు మీకు అక్కడ డేటా ఇక్కడ మీరు కంప్యూటేషన్ చేసింది అక్కడ ఎంటర్ చేయాలి. సో క్యాలిక్యులేషన్ మాత్రం కరెక్ట్ గా చేసుకోండి. ఇక్కడ కంట్రిబ్యూషన్స్ అనేది అండ్ పర్సంటేజ్ అనేది 12% అనేది ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఇంకా డీటెయిల్డ్ గా ఏ రకంగా కంప్యూటేషన్ చేస్తారు అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, కంప్యూటేషన్స్ చేసిన తర్వాత ECR అని ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ ప్రిపేరర్ ECR అని ఒక చలాన్ మనం అప్లోడ్ చేయాలి, ECR ఫైల్ అప్లోడ్ చేయాలండి. అది మనకి యూనిఫైడ్ పోర్టల్ ఎంప్లాయర్, యూనిఫైడ్ పోర్టల్ ఎంప్లాయర్ది ఉంటుంది కదా. సో ఆల్రెడీ నేను స్టార్టింగ్ లో చూపించాను, ఆ పోర్టల్లో ఎంప్లాయర్ లాగిన్ అయ్యి
అందులో మీకు ట్యాబ్ లో పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. సో ఆ పేమెంట్ దగ్గర క్లిక్ చేసి ఈసీఆర్ అప్లోడ్ చేయాలి. అంటే ఒక సిఎస్వి ఫైల్ ఉంటుంది. సో సిఎస్వి ఫైల్ ని మనం డేటా ఫిల్ చేసి అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసినప్పుడు మీరు అక్కడ ఏ మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ మంత్ కి సంబంధించిన శాలరీ ఎప్పుడు డిస్పర్స్ చేశారు, ఎంత రేట్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఉంది అనేది ఫిల్ చేసి ఈసీఆర్ టెక్స్ట్ ఫైల్ ని అంటే సిఎస్వి ఫైల్ వచ్చి టెక్స్ట్ ఫైల్స్ కి కన్వర్ట్ చేసుకుని ఆ ఫైల్ ని మనం అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసినప్పుడు మనకు అక్కడ టిఆర్ఆర్ఎన్ టెంపరీ రిటర్న్ రిఫరెన్స్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. సో టెంపరీ రిటర్న్ రిఫరెన్స్ నెంబర్ ని జనరేట్ అయిన తర్వాత ఆ ఫైల్ ని వెరిఫై చేసుకోవడం అండ్ ప్రిపేర్ చలాన్ మీద క్లిక్ చేయడం. అడ్మిన్ ఛార్జెస్ కానీ లేకపోతే ఈపీఎఫ్ అడ్మిన్ ఛార్జెస్ అనేది అక్కడ మనం క్యాలిక్యులేట్ మన అమౌంట్ ఎంటర్ చేసుకోవడం, ఆ తర్వాత జనరేట్ చలాన్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ ఈపీఎఫ్ అడ్మిన్ ఛార్జెస్ అన్నప్పుడు చాలా మంది ఒక చోట చిన్న మిస్టేక్ చేస్తున్నారు. మీకు 0.5% అన్న క్యాపిటల్ లిమిట్ అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్యాపిటల్ లిమిట్ మీ అందరు ఎంప్లాయీస్ ది కలిపి క్యాపిటల్ లిమిట్ ఒక 150 రూపీస్ వచ్చింది అనుకోండి, అక్కడ మీరు ఈపీఎఫ్ అడ్మిన్ ఛార్జెస్ అనేది 0.5% క్యాలిక్యులేట్ చేసి 150 వస్తే అక్కడ మీరు 500 రూపీస్ వేయాలండి. ఎందుకంటే 500 రూపాయలు అంతకన్నా ఎక్కువ ఏదైతే ఆ వాల్యూ వేయాలి. 500 రూపాయల కన్నా తక్కువ వస్తే కనుక ఈపీఎఫ్ అడ్మిన్ ఛార్జెస్ మీరు 500 వేయాలి. సో చలాన్ జనరేట్ చేసిన తర్వాత ఆన్లైన్ లోనే మీరు డిపాజిట్ చెయ్యాలి, ఆఫ్లైన్ ప్రాసెస్ అనేది లేదు. ఆన్లైన్ కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 10 బ్యాంకుల్ని పిఎఫ్ వెబ్సైట్ తో లింక్ అయి ఉన్నాయండి. ఆ 10 బ్యాంకుల్లోనే 10 బ్యాంకుల ద్వారా మీరు ఈ పిఎఫ్ అమౌంట్ అనేది డిపాజిట్ చేయొచ్చు. సో ఎప్పటిలోపు డిపాజిట్ చేయాలి, ఏప్రిల్ మంత్ అయితే మే 15వ తారీఖులోపు చేయాలండి. సో తర్వాత చేస్తే కనుక మళ్ళీ ఇంట్రెస్ట్లు పెనాల్టీలు అవంతా కూడా కామన్ ప్రొసీజర్. సో మనం కంప్యూటేషన్ చేయడం, ఈసీఆర్ ఫైల్ అప్లోడ్ చేయడం, ఈపీఎఫ్ ని మనం డిపాజిట్ చేయడం, ఇది మెయిన్ ప్రాసెస్. అండ్ ఈ డిపాజిట్ చేసినప్పుడు ఏ అమౌంట్ ఏ అకౌంట్ లోకి వెళ్తుంది అది మనకి ఇంపార్టెంట్. సో ఈ డిపాజిట్ చేసిన ఈపీఎఫ్ అమౌంట్ ఎంప్లాయీ షేర్ 12%, ఎంప్లాయర్ షేర్ 3.67 ఏదైతే క్యాలిక్యులేట్ చేసామో అది మనకి అకౌంట్ నెంబర్ 1లో వెళ్తుందండి. అండ్ పెన్షన్ ఫండ్ 8.33 వచ్చేటప్పటికి అకౌంట్ నెంబర్ 10లోకి వెళ్తుంది. ఈపీఎఫ్ అడ్మిన్ ఛార్జెస్ 0.5% ఉన్నవి అకౌంట్ నెంబర్ 2, అండ్ ఈడిఎల్ఐ 0.5% అమౌంట్ వచ్చి అకౌంట్ నెంబర్ 21. సో ఇక్కడ ఈపీఎఫ్ 12% ఎంప్లాయీ షేర్ అయితే ఎంప్లాయర్ది మాత్రం టోటల్గా 13% అనేది ఎంప్లాయర్కి ఖర్చు అండి. సో అందుకు ఈ స్కీమ్లో ఎంప్లాయర్ మెంబర్గా అంటే మనం మెంబర్గా ఉన్నాము అంటే ఎంప్లాయర్కి కొంతవరకు ఖర్చు అనేది ఉంటుంది. సో ఎంత ఖర్చు పెడతారు అనగానే 13% పిఎఫ్ రూపంలో ఖర్చు పెడతారండి. అంటే ఈడిఎల్ఐ 0.5, ఈపీఎఫ్ అడ్మిన్ ఛార్జెస్ 0.5 కూడా ఆటోమేటిక్గా అక్కడ ఎంప్లాయరే మన తరఫు నుంచి పే చేస్తారు. అండ్ అసలు ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటి, నేను స్టార్టింగ్లో చెప్పాను. ఈపీఎఫ్ అనేది ఒక ఫండ్ క్రియేట్ చేస్తుంది మనకి. ఫండ్ క్రియేట్ చేయడం అంటే 58 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్, రిటైర్మెంట్ ఏజ్కి మనం దాచుకున్న అమౌంట్ కొంత లంసమ్ అమౌంట్ అనేది అక్కడ వస్తుందండి. సో ఈపీఎఫ్ అనేది 58వ సంవత్సరం రిటైర్మెంట్ ఏజ్కి మనం రిసీవ్ చేసుకోవడానికి ఒక ఫండ్ క్రియేట్ అవుతుంది. అండ్ మనం వర్కింగ్లో ఉన్నప్పుడు కూడా ఏదైనా మనకి కొన్ని అవసరాలు వస్తే కనుక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆ డబ్బులు వాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుందండి. సో ఈపీఎఫ్లో ఉన్న అమౌంట్ మన అవసరాల నిమిత్తం, అండ్ వెరీ ఇంపార్టెంట్, రిటైర్మెంట్ పర్పస్కి ఒక ఫండ్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఈపీఎస్ వల్ల బెనిఫిట్ ఏంటి, పెన్షన్ ఫెసిలిటీస్. సో 58 తరువాత ఈపీఎస్లో ఉన్న అమౌంట్ మనకి పెన్షన్ రూపంలో వస్తుంది. మా ఎంప్లాయీ అంటే మెంబర్ ఎవరైతే ఉంటారో ఆ మెంబర్ బతికున్నంత వరకు కూడా ఆ మెంబర్కి పెన్షన్, అండ్ ఒకవేళ ఆ మెంబర్ చనిపోతే ఫ్యామిలీకి అంటే నామినీకి అక్కడ పెన్షన్ ఫెసిలిటీస్. అందులో మీకు విడో పెన్షన్ అంటే ఫ్యామిలీ పెన్షన్ అంటారు, విడో పెన్షన్ ఆర్ చిల్డ్రన్ పెన్షన్ బేస్డ్ ఆన్ ద రూల్స్ వాళ్ళకు కూడా పెన్షన్ ఫెసిలిటీస్ ఉంటాయండి. అండ్ అసలు వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈడిఎల్ఐ. సో మెంబర్గా ఉన్న వ్యక్తికి ప్రీమియం పే చేసినప్పుడు అంటే ఎంప్లాయర్ ఈడిఎల్ఐ 0.5% ప్రీమియం ఎప్పటి వరకు అయితే పే చేస్తారో ఆ మెంబర్ చనిపోతే కనుక ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రకారము ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంటుంది.
ఆ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ అనేది వాళ్ళ సర్వీస్ను బట్టి 7 లక్షల రూపాయల వరకు ఓన్లీ ప్రీమియం ఎంప్లాయర్ పే చేస్తారండి. ఎంప్లాయీకి ఏమీ సంబంధం లేదు. ఎంప్లాయీ ఓన్లీ పిఎఫ్ లో మెంబర్ అవడం మూలంగా ఏదన్నా జరిగితే ఫ్యామిలీకి 7 లక్షల రూపాయల వరకు కూడా ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంటుంది. ఇది ఈ ఈ బెనిఫిట్ అనేది చాలా మంది ఎంప్లాయీస్ కూడా తెలియట్లేదు. సో అది తెలుసుకోవడం వల్ల ఏంటి అంటే నామినీ డీటెయిల్స్ ని కరెక్ట్ గా ఇవ్వడం అండ్ కేవైసీని అప్డేట్ చేసుకోవడం అనేది చేస్తారు. సో ఆ ఈడిఎల్ఐ బెనిఫిట్ కూడా ఒక ఉపయోగమేనండి. ఇప్పటి వరకు నేను చెప్పిన అన్ని కూడా వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ కి అండ్ ఎంప్లాయర్స్ కి జాబ్ లోకి వెళ్లే వాళ్ళకి అందరికీ కూడా ఇవన్నీ తెలియాలండి. ఎందుకంటే రేపొద్దున ఫ్యూచర్ లో కెరీర్ కి ఉపయోగపడే టాపిక్ ఇది. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, తెలిసిన ఈ వీడియో తెలిసిన వాళ్ళకి అండ్ వర్క్ చేస్తున్న వాళ్ళకి మాత్రం ఈ కంటెంట్ రీచ్ అయ్యేట్టుగా చూడండి. ఒక 1% మన వల్ల ఒకరికి ఉపయోగం ఉన్నా సరే అది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయండి ముందుగా. ఎందుకంటే ఇప్పుడు జాబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొఫెషనల్ గా వెళ్ళాలి. ఓన్లీ అకాడమిక్ క్వాలిఫికేషన్ తీసుకుని ఆపర్చునిటీస్ కి వెళ్తే కనుక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకని వర్క్ లో ఎంప్లాయర్ కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేస్తే ఈ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఎవరికైనా సరే హ్యాపీగా కంప్లీట్ గా వర్క్ చేసుకోవచ్చు. అందుకని వీడియోని మాత్రం షేర్ చేయడం మర్చిపోమాకండి. నెక్స్ట్, రీసెంట్ గా ఆత్మ నిర్భర్ భారత్ రోజ్గార్ యోజన అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ లాంచ్ చేసింది. ఇందులో కొత్తగా జాయిన్ అయ్యే ఎంప్లాయీస్ కి ఈపీఎఫ్ షేర్ అంటే ఎంప్లాయీ షేర్ అండ్ ఎంప్లాయర్ షేర్ రెండు కూడా March 31, 2022 వరకు సెంట్రల్ గవర్నమెంటే పే చేస్తుందండి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నప్పుడు మరి ఎంప్లాయర్స్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం 15,000 రూపాయల కన్నా తక్కువ శాలరీ ఉన్న వాళ్ళకి సంబంధించి ఈపీఎఫ్ అండ్ అంటే ఎంప్లాయర్ షేర్ ఎంప్లాయీ షేర్ రెండు కూడా సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము 1,000 మెంబర్స్ కన్నా తక్కువ ఎంప్లాయీస్ ఉండాలి అనేది ఒక రూల్ ఉంది. 1,000 మెంబర్స్ కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకి ఒక పర్సంటేజ్ లో, 1,000 మెంబర్స్ కన్నా తక్కువ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకి ఒక పర్సంటేజ్ లో సెంట్రల్ గవర్నమెంట్ అయితే బెనిఫిట్ చూపిస్తోంది. సో ఈ స్కీమ్ అనేది ఇప్పుడు 22 మార్చి 31 వరకు అయితే ఎక్స్టెన్షన్ జరిగింది. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ఈ ఈపీఎఫ్ టాపిక్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో వీడియోలో ఉన్న కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. మీ బాలాజీ, ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్.